హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు వచ్చేసి మల్టీగ్రేడ్ గోధుమ పిండితో పరోటా సిరీస్ చేస్తున్నాను. 7 డేస్ 7 పరోటా రెసిపీస్ చేస్తున్నాను. ఈ పరోటాలు మార్నింగ్ టిఫిన్కైనా, నైట్ డిన్నర్కైనా, పిల్లలకు లంచ్ బాక్స్కైనా చేసుకోవచ్చు. మల్టీగ్రేడ్ గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి ఇది చాలా హెల్దీ. మల్టీగ్రేడ్ గోధుమ పిండిని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి, ఇది సిరీస్ కాబట్టి అందరికీ అర్థం కావాలి కనుక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 కిలోల గోధుమలకు 1/2 కేజీ రావులు, 1/2 కేజీ సజ్జలు, 50 గ్రాముల మొక్కజొన్నలు, 100 గ్రాముల పెసర్లు, 50 గ్రాముల మినుములు, 50 గ్రాముల శనగలు, 50 గ్రాముల సోయా తీసుకున్నాను. వీటన్నిటిని కడిగి ఒకరోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్కి గిన్నెకి పట్టించుకుంటే మల్టీగ్రేడ్ గోధుమ పిండి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. 7 డేస్లో ఫస్ట్ డే వచ్చేసి పన్నీర్ పరోటా చేస్తున్నాను. మల్టీగ్రేడ్ గోధుమ పిండితో పన్నీర్ పరోటా చేస్తున్నాను. ఈ పన్నీర్ పరాటాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక పాత్రలోనికి మల్టీగ్రేడ్ గోధుమ పిండిని 1 కప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎక్కువసేపు కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా వస్తుంది. అందుకే పిండిని కొంచెం ఎక్కువసేపు కలుపుకొని ఒక కాటన్ క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని ఒక పాత్రలోకి ఈ విధంగా తీసుకొని ఇలా తురుముకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 1 చిన్న కప్పు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా 1 చిన్న కప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ను వేసుకొని ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు పరాటా కోసం కలుపుకున్న పిండిని ఒకసారి తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్గా కట్టుకోవాలి. అందులో నుంచి ఒకటి తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ పీట పైన పెట్టుకొని ఇలా పూరీలాగా చిన్నగా చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో మనం తయారు చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని పెట్టుకొని ఇలా కార్నర్స్ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసి ఈ విధంగా వేళ్ళతో ఒత్తుకొని పొడి పిండి చల్లుకుంటూ పరోటాను చేసుకోవాలి. పరోటాను చేసేటప్పుడు లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తే కనుక స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది కాబట్టి పరోటాను లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. కార్నర్స్ అంతా ఈక్వల్గా వచ్చేటట్టుగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత దానిపైన మనం చేసుకున్న పరాటాను వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మలుపుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఇంకొక సైడ్ మలుపుకొని 2 సైడ్లు కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే పరోటాస్ అనేటివి మంచిగా కాలుతాయి. ఇప్పుడు కాలిన పరోటాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో మెథడ్లో స్టఫింగ్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు అందులో నుంచి ఒక ముద్ద తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ ఇలా వేళ్ళతో వెడల్పుగా చేసుకొని అందులో పన్నీర్ స్టఫింగ్ని పెట్టుకొని ఈ విధంగా వేళ్ళతోటి స్టఫింగ్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ కార్నర్స్ని క్లోజ్ చేసుకోవాలి. కార్నర్ని క్లోజ్ చేసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకుంటూ సేమ్ అదే విధంగా పరోటాను చేసుకోవాలి. పరోటాను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పరోటా రెడీ అయిపోయినట్టే. ఇది మల్టీగ్రేడ్ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మామూలు పరోటాలాగా అయితే రావు, కొంచెం నల్లగా వస్తాయి. అంతే, పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. మనం ఈజీగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగా మల్టీగ్రేడ్ గోధుమ పిండితో పన్నీర్ పరాటా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.